ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గురువారం గురించి తెలుసుకుందాము. దేవగురు అయిన బృహస్పతికి గురువారాన్ని ఇవ్వడము జరిగింది కదా. అయితే గురువారం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మనము తెలుసుకుందాము. చూడండి, ముఖ్యంగా గురువారము శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. అలాగే గురువులకి గురువైన సాయిబాబాని, దత్తాత్రేయ స్వామిని, అలాగే దక్షిణామూర్తిని, వీళ్ళని పూజించడం వల్ల మన గురుబలాన్ని మనము పెంచుకోవచ్చు. నెక్స్ట్, మన గురుబలం మన జాతకంలో బాగుంటే పదోన్నతి, ఉద్యోగ అభివృద్ధి, మన మాట నలుగురు వినడము, సభా ప్రాముఖ్యత ఇవ్వడము, అంటే మనకి సభా ప్రాముఖ్యతని ఇవ్వడము, ఇటువంటివన్నీ జరుగుతాయి. పదవులు ఇలాంటివి అన్నీ వస్తూ ఉంటాయి ఎప్పుడు గురుబలం బాగున్నట్టయితే. మనం పుట్టినప్పుడు జాతకాన్ని పరిశీలించాలి. అలాగే గోచారము అంటారు, గోచారం అంటే గ్రహచారము. గ్రహము ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళడాన్నే గ్రహచారము అని అంటాము. అంటే గ్రహము చలనము చేయటము, చలించడం. అయితే ఈ గురువు అనేది సంవత్సరంలో ఒకసారి ఒక రాశి నుండి మరొక రాశికి పరివర్తనము చెందుతుంది. ఈ విధంగా పరివర్తన చెందినప్పుడు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే గురుబలం మనకి తగ్గుతుంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనల్ని ఇన్నాళ్ళు ప్రేమగా చూసిన వాళ్ళు సడన్గా మనతో తిరస్కరిస్తూ ఉంటారు. మనం మాట్లాడితే కనుక వెనక చూపు చూస్తారు, అంటే వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపెట్టుకోరు. ఇటువంటివి జరుగుతున్నా లేదు అంటే, మనం వెళ్తూ ఉంటే ఒక పనికి వెళ్తూ ఉంటే ఇంకో పని చేయవలసి వస్తుంది, లేకపోతే ఒక పనికి బయలుదేరి ఇంకో పని చేసుకొని వస్తాము. అది కాకపోతే పనులు అంతవరకు వెళ్ళి కూడా మన పని అవ్వకుండా, పనులు అవ్వకుండా రిటర్న్ వచ్చేస్తుంటాం. ఇవన్నీ ఏంటి, గురుబలము బాగాలేకపోతే. జాతకంలో గురువు మెయిన్ పాత్ర వహిస్తుంటారు, ఎందుకంటే గురువు గారు కాబట్టి. ఇప్పుడు ఎంతమంది చిల్డ్రన్ ఉన్నా, ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకి పైన అధికారి ఒకరు ఉండాలి, అంటే పైన మాస్టర్ గారు ఒకరు ఉండాలి కదా. ఆ మాస్టర్ పాత్ర వహించేది ఎవరు, గురువు. సో గురువు గారిని ప్రసన్నం చేసుకోవడానికి మనం ఏం చెయ్యాలి అంటే, గురువారము పసుపు రంగు దుస్తుల్ని ధరించాలి. అలాగే లడ్డూలు ఉంటాయి కదా, లడ్డూలు పసుపు రంగువి చేసి అవి దేవుడి దగ్గర నివేదించి పిల్లలకి అంటే పిల్లలకి ముందు పంచేసి తర్వాత మనం సేవించాలి. ఈ విధంగా చేయవచ్చు. అలాగే ఆడపిల్లలు ఉన్నట్టయితే కనుక ఇంట్లో ఆ ఆడపిల్లల చేత ద్వారబంధాలకి, ద్వారలక్ష్మికి పూజ చేయించండి. పసుపులు బొట్లు పెట్టించి రంగవల్లులు దిద్దించండి. ఈ విధంగా చేయడం ద్వారా గురుబలాన్ని పెంచుకోవచ్చు. అంటే మన ఇంటికి గృహలక్ష్మి కదా, అంటే మన ఇంటికి ఆడపిల్ల లక్ష్మీదేవి, అందుకు ఆడపిల్లలతో ఆ పనులు చేయించడం ముఖ్యం. అలాగే షుగర్తో బాధపడుతున్న వాళ్ళు, అంటే షుగర్ అంటే మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు బుధవారం రాత్రి ఒక టీ గ్లాస్తో గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆ నీటిలో కాస్త మెంతులు వేయండి. ఎంత వేయాలి, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేయండి. వేసి కలిపెట్టేసి అది ఉదయం లేచి పరగడుకున్న తాగేయాలి. ఈ విధంగా చేసినట్టయితే గురుబలము పెరుగుతుంది, అలాగే వాళ్ళకి మధుమేహం వ్యాధి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనము పళ్ళు ఏంటి, మామిడి పళ్ళు పసుపు రంగు కలవు కదా, పసుపు రంగు పళ్ళు మామిడి పళ్ళు తీసుకొచ్చి దేవుడి దగ్గర నివేదించి అవి మనం తీసుకోవడము, నలుగురికి పంచడం చేస్తే మనకి గురుబలము పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఎటువంటి పనులు చేయకూడదు అంటే తలంటకూడదు, అలాగే తలస్నానము చేయకూడదు. తర్వాత పాత సామాన్లు ఎవరికి ఇవ్వకూడదు, పాత సామాన్లు అమ్మకూడదు. ఎవరికి ఇవ్వడం అంటే అమ్మకూడదు ఆ రోజు. తర్వాత ఇల్లు దులుపుతూ ఉంటారు చాలామంది, ఇల్లు నీట్గా లేదు అని చెప్పని ఇల్లు దులుపుతుంటారు. కనుక గురువారము ఇల్లు దులపడం కూడా మానుకోవాలి. అలాగే గురువారము నలుపు రంగు వేసుకోకూడదు. నలుపు రంగు కానీ, కాఫీ కలర్ కానీ, సిమెంట్ కలర్స్ కానీ వీటిని అవాయిడ్ చేయాలి. వీలుంటే దోసకాయ పప్పు, దోసకాయ ఎల్లో కలర్వి ఉంటాయి కదా, దోసకాయ పప్పు తినవచ్చు. ఇటువంటివి చేయవచ్చు. అలా వడపప్పు నైవేద్యంగా పెట్టి వడపప్పు స్వీకరించడము, పానకము నైవేద్యంగా పెట్టి పానకము స్వీకరించడము, ఇటువంటివి చేస్తే మన గురుబలాన్ని మనము పెంచుకోవచ్చు.
ఓకేనా ఫ్రెండ్స్, అయితే మరొక వీడియోలో మరికన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాము. అయితే నా ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, కాస్త సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తే నేను మరింకా మరికొన్ని విషయాలు చెప్పగలను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే అందరికీ ఆల్ ది బెస్ట్.